అందరికీ ప్రైస్ లార్డ్ జనవరి 30 ఈరోజు దేవుని వాగ్దానము కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పి 4:19 చాలాసార్లు మనము మన అవసరాలు తీర్చడానికి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము అలా ఆశ్రయించినప్పుడు తాత్కాలికంగా ఆ అవసరం తీర్చబడుతుంది శాశ్వతంగా దానికి పరిష్కారము దక్కదు ఎప్పుడైతే దేవుని వైపు చూసి నా అక్కరలు తీర్చవా నా అవసరాన్ని తీర్చవా అని ప్రభు దగ్గర నీవు ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రభువు నీకు సహాయం చేస్తాడు దేవుని సహాయము ఎప్పుడూ ఆశ్చర్యకరంగానే ఉంటుంది అప్పుల్లో మునిగిపోయిన ప్రవక్త సుష్ని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి తన సమస్యలన్నిటినీ చెప్పుకుంది దేవుడు ఆశ్చర్యకరంగా ఆమె అవసరాలు తీర్చుటకు ఒక నూనె కుండను వాడుకున్నాడు ప్రియమిత్రమా సమస్యలతో ఉన్నానని పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయని కృంగిపోతున్నావు కదా ఒక్కసారి మోకరించి ప్రభువా నాకు నీవు తప్ప వేరొక దిక్కు వేరొక సహాయము నాకు లేదు తండ్రి అని నీవు ప్రార్థించినట్లయితే ప్రభువు తప్పకుండా నీ అవసరాలను ఆశ్చర్యకరంగా తీరుస్తాడు దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమేన్.